అందరికీ నమస్కారం. ఈరోజు మనం సామాజిక మాధ్యమాలు గురించి మాట్లాడుకుందాం. సామాజిక మాధ్యమాలు అనేవి ఎందుకు వచ్చాయంటే సమాచారాన్ని షేర్ చేసుకోవడం కోసం వచ్చింది. ఒక విషయాన్ని 10 మందికి తెలియజేయాలి, అలాగే మన బంధువులు మిగతా వారి తాలూకు సమాచారం మనం తెలుసుకోవడానికి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అనేవి వాళ్ళకి తెలియజేయడానికి అనేటువంటి వచ్చినటువంటి అవి సమాచారం అనేవి సామాజిక మాధ్యమాలు అనేవి వచ్చాయి. మొదట్లో మెసేజ్లు పంపించుకోవడం, మెసేజ్ల ద్వారా కొంత సమాచారం వెళ్తూ ఉండేది. ఫొటోస్ MMS అని చెప్పి రావడం జరిగింది. తరువాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత దాన్ని చాలా అభివృద్ధి చెందింది. వీడియోలు కానీ ఫొటోస్ కానీ అత్యంత వేగంగా వెళ్ళేటువంటి మాధ్యమాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలాంటివన్నీ కూడా వీటిని మన భారతదేశంలో అత్యధిక మంది ఉపయోగిస్తున్నారు. లెక్కల గణాంకాల ప్రకారం చూసుకుంటే 34-35 కోట్ల మంది ఉపయోగిస్తున్నట్టు కూడా గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది పైగా వీటిని ఉపయోగిస్తున్నారని చెప్తే మనకు తెలుస్తుంది. అయితే వీటి వల్ల ఇండివిజువల్స్ వీటిని బాగా ఉపయోగించుకొని డెవలప్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని ఉపయోగించుకొని సమాజంలో ఏదో ఒక రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పుకార్లు పుట్టించడం, రూమర్స్ పుట్టించడం అనేటువంటిది కూడా సామాజిక మాధ్యమాల్లో అత్యంత వేగంగా జరుగుతుంది. ఒక్క న్యూస్ ఛానల్లో కానీ పేపర్లో కానీ లేనటువంటి ఎవరిని బీహార్ నుండి దొంగలు వచ్చారు, పిల్లలు ఎత్తుకుపోతున్నారు, లేకపోతే దాడులు చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఈరోజు పెద్ద పెద్ద 2 రాష్ట్రాల్లోనే కూడా చాలా విపరీతంగా జరగడం వల్ల 30 మంది దాకా చనిపోవడం జరిగింది. ఒకళ్ళిద్దరు కాదు, 30 మంది. అందులో ఒకరు కూడా దొంగతనం చేసిన వాళ్ళు, దొంగ పిల్లలు ఎత్తిపోయినటువంటి వాళ్ళు లేరు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాలు అనేవి మంచిగా ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. లేని పక్షంలో దాని మీద చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. సోషల్ మీడియాలు మేము ఉపయోగిస్తున్నాము, మాకు సుప్రీంకోర్టు Article 21 ప్రకారం మాకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మా ఇష్టానుసారంగా మాట్లాడతాము లేదా ఇష్టానుసారంగా మాధ్యమాల్లో మేము పోస్ట్ చేస్తామంటే ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. వాక్ స్వాతంత్రం ఉంది మీకు కాదని అంటలేదు. అలాగే మీడియాకు కూడా కొంతవరకు లిమిట్ ఇచ్చారు. ఎంతవరకు అదే మొన్న టీవీ లైన్ లాంటి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది DGP గారు స్వయంగా, తెలంగాణ ప్రభుత్వం. ఎందువల్లంటే ఒక హిందూ దేవుణ్ణి తిట్టడం, తిట్టిన వ్యక్తిని పదే పదే చూపించి దాని మీద డిస్కషన్స్ పెట్టడం లాంటి కార్యక్రమాలు చేశారు, అది తప్పు అని చెప్పేసి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత కఠినంగా ఉన్నాయో చూడండి చట్టాలు. ఐటీ యాక్ట్ కానీ, IPC కానీ చాలా కఠినంగా ఉంది. మన మద్రాసు హైకోర్టు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది దీని మీద. ఎవరైనా కానీ తప్పు చేస్తే గ్రూపులు అయితే గ్రూపు అడ్మిన్కి శిక్ష పడేటువంటి ఇది ఉండేది. ఇప్పుడు ఆ పంపిన వారికి కూడా అదే రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంక రాబోయే కాలంలో మీరు ఏదైనా యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా పంపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సమాచారం ఎంతవరకు నిజమై ఉంటుంది, అదేమైనా ఫేక్ ఫొటోసా? ఫేక్ ఫొటోస్ బాగా ఎక్కువ వస్తున్నాయి. అంటే నేను నా ఫోటో ఉంటుంది, నా పక్కనే ఎవరో అమ్మాయి నిలబడినట్టు ఉంటుంది. నిజంగా అయితే అసలు అక్కడ ఎవరో ఉండరు. ఎవరోతో తీయించుకున్న ఫోటోలో వాళ్ళు తీసి ఈ ఫోటో పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి నేను కూడా చాలా ఫోటోలు ఫోర్స్ చేయడం జరిగింది నిజం అనుకుని. ఇవి చాలా తప్పు. ఒకసారి పోస్ట్ అయిపోయిందంటే అది వైరల్ అయిపోతుంది. ఫేక్ వైరల్ అయిపోతే సమాజంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా విద్యార్థుల్లో ఎక్కువగా ఇవి జరుగుతున్నట్టు సమాచారం వస్తుంది. విద్యార్థుల్లో తెలియక వాళ్ళకి 18-19 సంవత్సరాల పిల్లలకి మనం సెల్ ఫోన్స్ ఇవ్వడం, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయడం విపరీతంగా జరుగుతుంది. దాన్ని తల్లిదండ్రులే బాధ్యత తీసుకొని సెల్ ఫోన్లు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అంత అవసరం ఆ అబ్బాయికి ఉందా, అమ్మాయికి ఉందా, అంత అవసరమే ఉంది? సమాచారం కోసం నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడం కోసం ఫోన్ ఇస్తే సరిపోతుంది. అలాగే 15,000 రూపాయలు 20,000 రూపాయలు పెట్టి అందులో ఫోన్ కొని ఏం సమాచారం చూస్తున్నాడు అనేది వాచ్ చేయవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే పూర్తిగా. 18-17 సంవత్సరాల పిల్లల్లో అసభ్యకరమైనటువంటి ఫొటోస్ వీడియోస్ పంపినటువంటి దాఖలాలు బోల్డ్ చూసాం మేము కూడా. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 17 సంవత్సరాల అబ్బాయి ఒక ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కానీ
పోలీసు కానీ చూస్తే చిన్నపిల్లలతో వాళ్ళ తలక భవిష్యత్తు పాడైపోతుంది. ఆయనకి అవగాహన ఉందా అంటే చట్టాల మీద అవగాహన లేదు, అలాగే సామాజిక మాధ్యమాల మీద కూడా అవగాహన లేదు. ఇలాంటి కార్యక్రమాలు అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమాచారాలు అన్నీ కూడా నమ్మాలని లేదు, ఏది నమ్మకూడదో తెలియదు, ఏది నమ్మాలో తెలియదు. మంచి సమాచారం వస్తే ఎప్రిషియేట్ చేయాలి, బాగుంది. సామాజిక మాధ్యమాల వల్ల ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని క్షణాల్లో తెలుస్తుంది. కొన్ని విషయాలు మంచి విషయాలు కూడా తెలుస్తుంది. ఒకవేళ న్యూస్లో రానటువంటి విషయాలు కానీ మరే ఇతర విషయాలు కానీ మనకు తెలుస్తున్నాయి, మంచిదే కాదని అంటలే. కానీ ఊరికినే పుకార్లు పుట్టించడం అనేది చాలా తప్పు. దాని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. పోలీసు వారు కూడా అత్యాధునికమైనటువంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు, అలాగే నిపుణులను కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ని పటిష్టం చేస్తున్నారు బాగాను. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యువత ప్రధానంగా ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ నుండి ఇంజనీరింగు అయిపోయి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి టీనేజ్ పిల్లలు ఎక్కువగా దీన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా చర్యలు ఉండవలసి ఉన్నది. దీని మీద చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మీరు మీ తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఇవి దృష్టిలో పెట్టుకునే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం కానీ, సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు అన్నది వాచ్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉన్నాయి. స్కూల్కి పంపించిన తర్వాత స్కూల్ రూమ్లో పాఠాలు చెప్పడం వరకే ఉపాధ్యాయుడి పని తప్ప ఆయన బయటకు వచ్చాక ఏదో చేస్తాడు, లేదా పోలీసులు చర్యలు తీసుకోవాలి, లేదా కోర్టులు తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. మీ పిల్లల మీరు బాధ్యత తీసుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు, అలాగే పిల్లల్లో అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత కూడా చాలామంది పెద్దవాళ్ళలో ఉంది. వాళ్ళు కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఇవన్నీ కూడా అందరూ కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.